నమస్తే, వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ఈరోజు నేను చూపించబోతున్న యంత్ర పిల్లలకి చాలా ఇష్టం అండి. అంటే అందులో చేసేటువంటి వంటలు అంటే పిల్లలకి చాలా ఇష్టం. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి గ్యాంగ్ గ్యాంగ్ మన ఇంట్లోనే ఉంటుంది, చుట్టాలు ఉంటారు, పిల్లలు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళని బయట తినకుండా బయటకు వెళ్ళనివ్వకుండా చేయాలి అంటే మనమే ఇంట్లో ఏదన్నా అద్భుతాలు చేయాలి. అద్భుతాలు అవసరం లేదండి, మీరు కిచెన్ యంత్ర చూస్తే సరిపోతుంది. మేము చూసే యంత్రాలని ఉపయోగించి చక్కగా వాళ్ళకి మంచి మంచి టేస్టీ ఫుడ్ని, బేకరీస్లో దొరికే ఫుడ్ని, అలాగే బయట హోటల్స్లోనే తినాలనుకునే ఫుడ్ని ఇంట్లోనే వాళ్ళకి చేసేసి ఇచ్చేయచ్చు. వాళ్ళని హ్యాపీగా హెల్దీగా ఎండ నుంచి, బయట ఫుడ్ నుంచి మనమే కాపాడుకోవచ్చు. కానీ అటువంటి అన్నీ మనకి రావు. అబ్బా ఇవి ఎలా చేయాలి, కష్టం, ఇలాంటి మాటలన్నీ ఇప్పుడు లేవు కదా. ఎందుకంటే మనకి ఇచ్చిన యంత్రాన్ని చక్కగా మీరు ఫాలో చేసేస్తున్నారు. ఇందులో చూపించే యంత్రాలతో మంచి మంచి వంటలు ఇంట్లోనే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి అటువంటి మాటలు మాట్లాడకండి. హ్యాపీగా ఈరోజు నేను చూపిస్తున్న యంత్రం కూడా మనందరికీ, మన ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఆ యంత్రం ఏంటి అంజలి, ఇందాక నుంచి ఊరిస్తున్నాం అనుకుంటున్నారా? అదే మఫన్ మేకర్. మన మఫన్ మేకర్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏం లేదు, వెరీ వెరీ సింపుల్. మనందరికి తెలుసు కదా, ఒక 2 pin సాకెట్ వస్తుంది. దాంతో చూసారా, ఇంతే. సో 2 pin సాకెట్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ అనమాట. చాలా అంటే చాలా లైట్ వెయిట్. ఇది మనమే కాదు, ఇంట్లో పిల్లలకి కూడా అరే అది తీసుకురారా అంటే హ్యాపీగా వాడు టింగ్ 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 అని ఒక చేత్తో తీసుకొచ్చి మన ముందు పెట్టేస్తాడు. సో ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇవి మన మఫిన్స్ కానీ కప్ కేక్స్ కానీ మనం ఇంట్లో చేయాలంటే చాలా కష్టం. కన్ఫర్మ్గా మఫిన్స్ చేసే వాటిలోనే చేయాలి. చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నారు కదా, ఎక్స్పెన్సివ్ ఏం కాదు, చాలా తక్కువ ప్రైజు డీటెయిల్స్ అంటే మీకు నేను తర్వాత చెప్తాను. ముందైతే మన మఫిన్ మేకర్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను. చూడై భలే ఉంది కదా, చిన్న చిన్న కోడిగుడ్డు. అంటే మనం ఇంతవరకు పాత రోజుల్లో కోడిగుడ్డు పెట్టుకోవడానికి బాక్స్ వచ్చేది, ఎగ్స్ అన్ని ఒక 6-12 ఎగ్స్ పట్టేలాగా. సో అలా బాగుంది కదా. సో ఇది ఏంటంటే మనం హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మాడిపోతుందేమో అనే టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి మనం ఎన్ని రోజులైనా హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రెడ్గా ఒక బల్బ్ వెలుగుతుంది, చూసారా, ఈ లైట్ వెలుగుతుంది. ఇందులో మనం బ్యాటర్ వేసేసిన తర్వాత ఒక 20 minutesలో మనకి మఫిన్స్ కానివ్వండి, కప్ కేక్స్ కానివ్వండి రెడీ అయిపోతాయి అనమాట. సో దీనికి పెద్ద కష్టము, ఈ బటన్ నొక్కాలేమో ఆ బటన్ నొక్కాలేమో, చాలా టైం పడుతుందేమో, ఇలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. హ్యాపీగా మీరు కాకుండా పిల్లలతో కూడా చేయించవచ్చు. ఎందుకంటే అంత జాగ్రత్తగా ఇది షాక్ కొట్టడం కానివ్వండి, లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. బటన్స్ గిటన్స్ ఏమీ ప్రెస్ చేయని అవసరం లేదు. మనకి బ్యాటర్ రెడీగా ఉందనుకోండి, హ్యాపీగా ఇందులో ఆ బ్యాటర్ వేసేసి ఒక 20 minutes కనుక ఇది క్లోజ్ చేసేసారు అంటే ఆటోమేటిక్గా మనకి మఫిన్స్ అండ్ కప్ కేక్స్ రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి లైట్, ఇక్కడ నేను చూపించాను కదా, ఈ రెడ్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అదే మనకి ఇండికేషన్ అనమాట. రెడీ అయింది అనడానికి ఇండికేషన్ ఈ రెడ్ లైట్ ఆఫ్ అయిపోవడమే. అంతకుమించి ఇందులో చాలా కష్టంగా ఇబ్బందికి ఏం లేదు. అయ్యో ఇన్ని రోజుల నుంచి మీకు ఈ విషయం తెలియదా, మఫిన్స్ చేయడం కప్ కేక్స్ చేయడం ఎంత ఈజీయా, ఇలా తెలిస్తే ఎప్పుడో కొనుక్కునే వాళ్ళు అనుకుంటున్నారా? ఇప్పుడన్నా ఏం పోయింది, ఇప్పుడు కూడా వెళ్ళి కొనుక్కోచేసుకోండి హ్యాపీగా మన డిమా స్మార్ట్ హోమ్ నుంచి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను ఇందులో మఫిన్స్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో మనందరికీ తెలుసు కదా. మైదా, మిల్క్ అండ్ షుగర్, కొంచెం ఎగ్స్, అంటే మన క్వాంటిటీని బట్టి ఎగ్స్. నేను ఆల్రెడీ మీకు మన ఎపిసోడ్లో చూపించాను కదా పోర్టబుల్ బ్లెండర్. సో దాంతో చక్కగా దీన్ని విస్క్ చేసుకోండి. ఇలా ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట, ఎక్కడా మైదా కలవకుండా అలా ఉండకూడదు, ఓకేనా? ఇప్పుడు మన అందరి ఇళ్ళలో కిచెన్ యంత్రాస్ అన్ని చాలా ఉన్నాయి కదా. సో మనం నేను చూపించినటువంటి పోర్టబుల్ బ్లెండర్తో హ్యాపీగా దీన్ని ఇలా బ్లెండ్ చేసేసుకోండి, ఓకే? దాని తర్వాత ఏం చేస్తారంటే కొద్దిగా స్పాచులా కూడా మీ అందరి ఇళ్లలో ఉందా? సూపర్, అసలు చాలా స్మార్ట్ అయిపోతున్నారు ఈ మధ్య మా ఆడవాళ్ళందరూ. ఎంత స్టైలిష్గా వాళ్ళ పనిని తక్కువ చేసేసుకొని హ్యాపీగా మీటింగులు పెట్టుకుంటూ గ్లామర్ పెంచుకుంటూ, ఏంటి వదినా మన సినిమా చూసావా, అంత టైం ఎక్కడిది వదినా, ఇంట్లో పనే సరిపోతుంది అనేవాళ్ళు ఇప్పుడు వదినా ఈ సినిమా బాగుంది, అక్కడ షాపింగ్ ఉంది, ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది, ఇలా హ్యాపీగా మీ హస్బెండ్ జోబుకి చిల్లులు పెట్టే పనిలో ఉన్నారు అందరూ కదా. సో కొంచెం ఏం చేస్తారంటే బటర్, ఆ బటర్ని మన ఆయిల్ స్పాచులాతో కొంచెం ఇట్లా ఈ అన్నిటికీ అప్లై చేసేసేయాలి. ఎందుకంటే మన బ్యాటర్ ఎక్కడ అంటకూడదు, అంటే అవి పాడవడం, షేప్ అవుట్ అవ్వడం, దానికి స్టిక్ అయిపోవడం, ఇట్లాంటివి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే కొద్దిగా మనం బటర్ అప్లై చేసుకోవాలి, ఓకేనా? అప్లై చేసిన తర్వాత చాలా అంటే ఫుల్గా వేయకండి, ఎందుకంటే పొంగుతుంది కదా, మనకి పఫ్ కేక్ అంటేనే కొంచెం పొంగుతుంది కాబట్టి ఫుల్గా వేయకుండా ఒక 3/4 వేసేలాగా చూసుకోండి అంతే. చూసారు కదా ఇలా. ఓకే, నేను ఆల్రెడీ మొత్తం ఫిల్ చేసేసాను. ఫిల్ చేసిన తర్వాత ఏం లేదండి, జస్ట్ దీన్ని ఇలా క్లోజ్ చేసేసి చూసారా ఇక్కడ బటన్ మనకి ఆల్రెడీ రెడ్ కలర్లో వెలుగుతుంది, అంటే ఇది స్టార్ట్ అయినట్టే. మనకి ఇంకా అంటే ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి ఇలాంటి బటన్స్ ఏమీ లేవు, డైరెక్ట్గా మీరు ప్లగ్ ఇన్ చేసి స్విచ్ ఆన్ చేయగానే ఇందులో మనం ఇలా క్లోజ్ చేసేసామంటే రెడ్ లైట్ వెలుగుతుంది. ఎప్పుడైతే మనకి రెడ్ లైట్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు మన మఫెన్స్ రెడీ అని మనకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మన మఫెన్స్ రెడీ అవుతున్నాయి. మఫెన్స్ రెడీ అవుతూ ఉంటే నేను ఎలాగో చెప్పాను కదా దానికి కొంచెం టైం పడుతుందని, ఈలోపు నేను మీకు ఇంకొక కుట్టి యంత్రం గురించి చెప్పబోతున్నాను అనమాట. అవి ఏంటి అంటే మనం ఈ కప్ కేక్స్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, చాలామంది కేక్స్ చేసుకోవాలంటే ఓవెన్లో చేసుకుంటారు కదా, మరి అదే కప్ కేక్స్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు చెప్తా. ఏం చేస్తారు అంటే తరై చక్క కప్ కేక్ మౌల్డర్స్ అనమాట. ఇవన్నీ ఈ మౌల్డ్స్ని మనం చూసారా మనకు కావాల్సినన్ని కలర్స్ ఉంటాయి, అండ్ వీటితో పాటు మనకి షేప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించాను కదా ఇది లవ్ సింబల్ షేప్, దీంతో పాటు మనకి ఇంకొక షేప్ కూడా వస్తుంది చూసారా. ఇలా ఇలా మనకి చాలా రకాల షేప్స్ వస్తాయి, సైజెస్ వస్తాయి, కలర్స్ వస్తాయి. ఇవి ఏంటంటే దీని బేస్ సిలికాన్ అనమాట. ఇది మనం మీరు అనుకోవచ్చు ఇవి ఓవెన్లో పెడితే కరిగిపోతుంది కదా అని చెప్పి, ఇది ప్లాస్టిక్ కాదు సిలికాన్. ఓకే, ఈ సిలికాన్ అవడం వల్ల ఏంటంటే మీరు ఎంతగా దీన్ని యూజ్ చేసినా అది పాడవడం చిరగడం అంటూ ఉండదు, హ్యాపీగా మళ్ళీ దాని ప్లేస్కి వచ్చేస్తుంది. అండ్ ఓవెన్లో పెడితే కూడా కరగదు, బికాజ్ సిలికాన్ కాబట్టి కరగదు, మనకి ఎటువంటి హామ్ చేయదు. ఎందుకంటే ప్లాస్టిక్ అది కరుగుతుందంటే దానివల్ల మనకి చాలా ప్రాబ్లం వస్తుంది, ఇది ప్లాస్టిక్ కాదు కాబట్టి కరగదు. మీరు ఒక 1/2 అవర్ 1 అవర్ దీన్ని ఓవెన్లో పెట్టినా కూడా ఇది కరగడం పాడవడం అంటూ జరగనే జరగదు. చక్కగా మీరు ఈ మౌల్డ్స్లో మీరు కప్ కేక్స్ని కనుక పెట్టి కప్ కేక్స్ అయిపోయిన తర్వాత ఇలా బ్యాక్ చేస్తే హ్యాపీగా కప్ కేక్స్ బయటకు వచ్చేస్తాయి. దాని తర్వాత దీన్ని మళ్ళీ మీరు వాష్ చేసేసుకొని యథావిధిగా మీరు దీన్ని మళ్ళీ ఒక పక్కన పెట్టేసి మళ్ళీ మీకు అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మన ఇది ప్లాస్టిక్ కాదు కాబట్టి హామ్ ఉండదు, అండ్ మీరు ఓవెన్లో పెడితే కూడా ఎక్కడ మెల్ట్ అయిపోవడం పాడైపోవడం అనేది ఉండదు. వీటిలో మనకి చెప్పాను కదా సైజెస్ షేప్స్, ఇది యాక్చువల్గా మనం కప్ కేక్ అంటే ఇలా ఈ షేప్లో మనం కప్ కేక్ని ఎక్కువగా చూస్తుంటాం కదా. లేదు మీరు ఇంట్లో చేసినప్పుడు కొంచెం వెరైటీగా ఉండాలి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత ఎక్కువగా ఇష్టపడుతుంటారు తినడానికి. సో చూసారా మీకు చక్క ఫ్లవర్ షేప్ వచ్చింది అండ్ లవ్ సింబల్ షేప్ వచ్చింది, ఇలా మనకి 4 షేప్స్ ఉన్నాయన్నమాట. సో మన మఫిన్స్ ఎంతవరకు రెడీ చూద్దాం. ఓ నో, నేను మాటలో పడి మర్చిపోయాను, ఆల్రెడీ రెడ్ లైట్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయిందంటే రెడీ అయిపోయిందంటే ఎలా అంజలి నాన్ స్టాప్గా ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? వావ్, సింగ్ సింగ్ అమేజింగ్. ఫస్ట్ టైం నాకు నేను క్లాప్స్ కొట్టుకోవాలి. సీరియస్గా నాకు మఫిన్స్ అంటే ఇష్టం, కానీ రెడీ చేయాలంటే ఎలా చేయాలో తెలీదు. బట్ మా కిచెన్ యంత్ర పుణ్యమాని నాకు వెరైటీ వెరైటీ వంటలన్నీ వస్తున్నాయి. అవి ఎలా కట్ చేయాలి ఎలా చేయాలి మర్చిపోయినాయి. చాలా సూపర్ విషయం జరిగింది నిన్న, అది చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే మఫిన్స్ని తీసిద్దాం. కొంచెం వేడిగా ఉంది. ఏంటి పెద్ద డిస్కషన్ అంటే నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళాం. ఓకే, బఫే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఇలాగే కేక్స్ పైన వాటర్ మెలూన్ చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టారు. ఆల్రెడీ మన ఎపిసోడ్లో చూపించాం కదా, అది వాటర్ మెలూన్ కాదు ఏదో ఫ్రూట్ అని చెప్తాడు ఆయన. లేదు ఇది వాటర్ మెలూన్ అంటే వాటర్ మెలూన్ ఇలా ఇలా కట్ చేస్తారు, ఇది వాటర్ మెలూన్ కాదని పెద్ద డిస్కషన్. నేను అప్పుడే యూట్యూబ్లో చక్కగా మన కిచెన్ యంత్ర ఓపెన్ చేసి ఎపిసోడ్లన్నీ సెర్చ్ చేసి చూపించాను అనమాట. గుర్తుంది ఒకసారి మీకు ఒక స్పూన్ లాంటివి చూపించాను, ఇలా చేసి చిన్న చిన్న బాల్స్లో వచ్చినాయి మన వాటర్ మెలూన్. సో చూపిస్తే అప్పుడు వావ్ అవునా ఇవి ఇలా కూడా చేస్తారా ఇంట్లో కూడా చేస్తారా అని చెప్పి ఆశ్చర్యచకితుడైపోయాడు ఒక నిమిషం పాటు. సో అలాంటి వండర్స్ కూడా చాలా జరుగుతున్నాయి అనమాట. సో అలాగే ఈరోజు నేను వండర్ అయిపోయాను ఏంటంటే మఫిన్స్ నేనే రెడీ చేశాను. వావ్ చూసారా ఎంత బాగున్నాయో. కాకపోతే మనం హోటల్లో చేసినప్పుడు మరి వాళ్ళు దీని కింద పేపర్ అది పెట్టి చేస్తారనుకుంటా, కావాలంటే మీరు పేపర్ పెట్టి ఎవరికైనా సర్ప్రైజ్ చేయండి లేదంటే ఇలా కూడా చేసేయండి. మఫిన్స్ అయితే రెడీ అయిపోయి మరి వేడివేడిగా మంచి మంచి స్మెల్ వస్తున్నాయి కాబట్టి మరి టేస్ట్ చూడకుండా ఉండలేం కాబట్టి ఒక టేస్ట్ చూస్తాయి. కానీ సూపర్ కదా, మనమే సూపర్గా చేసుకొని తింటూ ఉంటే ఆ కిక్కే వేరప్ప. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇవి అసలు మనం టెస్ట్ పెట్టచ్చు అనమాట, మనం చేసామా బయట నుంచి తెచ్చామా అని చెప్పి. సబాస్ సబాస్ సూపర్గా చేసాం అంజలి, చాలా బాగున్నాయి. నాకు మాత్రమే కాదు మీరు ఇంట్లో రెడీ చేసుకుంటే కూడా ఇంతే బాగా వస్తాయి. కాకపోతే మీరు ఇంట్లో రెడీ చేయాలంటే ఏముండాలో మీకు తెలుసు కదా, మఫిన్ మేకర్ ఉండాలన్నమాట. సో మరి దీని ప్రైస్ ఎంత అంటే చాలా 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 తక్కువ అండి, 1500 మాత్రమే, జస్ట్ 1500 అనమాట. అండ్ డిస్కౌంట్ కూడా వస్తుంది, మర్చిపోకండి. అండ్ వారంటీ అంటే ఒక 2 years ఉంటుంది, చక్కగా మనం జాగ్రత్తగా వాడతాం కాబట్టి ఇంకా 3 రోజులు వచ్చేస్తుంది. సో ఇది ఇలాంటి మంచి మంచి యంత్రాలను ఉపయోగించి అందమైన వంటని చేసి పెట్టి మన ఇంట్లో అందరితో వావ్ అనిపించండి. సమ్మర్ అంతా చుట్టాలతో బాగా ఎంజాయ్ చేయండి, ఇలాంటి మంచి మంచి వంటలు కూడా ఇంట్లో చేసేసేయండి. మరి ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్రం, మీకు బాగా నచ్చింది కదా. మరి ఇలాగే ప్రతి ఎపిసోడ్లోనూ మిమ్మల్ని వావ్ అనిపించే యంత్రాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యువర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. బై బై. మీరు మా ప్రోగ్రామ్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే లాగన్ టు www.youtube.com/ETV Abhiruchi, అలాగే www.facebook.com/ETV Abhiruchi లో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.